కాశ్మీర్ లో గవర్నర్ పాలనకు రంగం సిద్ధమైంది. సంకీర్ణ సర్కార్ కూలిపోయి సీఎం ముఫ్తి రాజీనామా చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వోహ్రా కేంద్రానికి నివేదిక పంపారు. జాతి ప్రయోజనాల కోసమే కాశ్మీర్లో పొత్తు తెంచుకున్నామని కాషాయ పార్టీ ప్రకటిస్తే కాశ్మీర్లో కండబలం పనిచేయదని ముఫ్తి కౌంటర్ ఇచ్చారు. అయితే అవకాశవాద పొత్తు విచ్ఛిన్నమైందని ప్రతిపక్షాల అభిప్రాయం. జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ఓహ్రా రాష్ట్రపతికి నివేదించారు. సీఎం పదవికి మెహబూబా ముఫ్తి రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కాశ్మీర్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాజ్నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ గవర్నర్ను కోరారు. ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో సెక్షన్ 92 కింద గవర్నర్ పాలన విధించాల్సిందిగా ఓహ్రా రాష్ట్రపతికి నివేదిక పంపారు. జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన విధించడం ఇది 8వసారి. మూడున్నరేళ్ల డ్రీమ్ రన్ ముగిసింది. కాశ్మీర్లో తొలిసారి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన బీజేపీ పీడీపీకి కటిఫ్ చెప్పింది. అమిత్ షా కాశ్మీర్ బీజేపీ మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగియగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పొత్తు తెంచుకున్న సంగతి ప్రకటించారు. కాశ్మీర్లో శాంతికి చేయగలిగిందంతా చేశామని కానీ సరైన సహకారం లేదని ఆయన ఆరోపించారు. రంజాన్ నెల కాల్పుల విరమణ ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదనడానికి జర్నలిస్టు సుజాత హత్యే నిదర్శనమని బీజేపీ మండిపడింది. అటు రామ్ మాధవ్ ప్రకటన వెలువడ కొన్ని నిమిషాలకే కాశ్మీర్ సీఎం ముఫ్తి రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగటానికి చివరిదాకా ప్రయత్నించామని బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని నిప్పులు చెరిగారు. కాశ్మీర్లో ఎప్పటికీ కండబలం పనిచేయదని దౌత్య మార్గాన్ని ఎంచుకోవడంలో కేంద్రం విఫలమైందని ముఫ్తి తప్పుబట్టారు. మూడున్నరేళ్లు సంకీర్ణంలో ఉండి మాట మాత్రం చెప్పకుండా పెంచుకోవడమేంటని పీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవకాశవాద పొత్తు ఎట్టకేలకు ముగిసిందని కాంగ్రెస్ స్పందించింది. ఎంతోమంది జవాన్లు సామాన్యుల్ని సంకీర్ణ ప్రభుత్వం హత్య చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ చేసిన తప్పు ఇప్పుడు తెలుసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. మూడున్నరేళ్లయ్యాక 6,000 మంది సైనికులు పోయాక బీజేపీ నిద్రలేచిందని శివసేన మండిపడింది. అటు ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఉమర్ అబ్దుల్లా ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ఉమర్ ప్రస్తుతానికి గవర్నర్ పాలన విధించి వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కోరారు. మొత్తం మీద రంజాన్ నెల కాల్పుల విరమణ బీజేపీకి 2వసారి కూడా అచ్చిరాలేదు. వాజ్పేయి హయాంలో రంజాన్లో కాల్పుల విరమణ 5 నెలలు పొడిగించిన చేదు ఫలితమే వచ్చింది. ఇప్పుడు కూడా జవాన్ ఔరంగజేబ్తో పాటు జర్నలిస్టు సుజాత హత్య జరిగింది. కాల్పుల విరమణే పొత్తు విచ్ఛిన్నానికి కారణమని భావిస్తున్నారు. కతువా రేపు తర్వాత బీజేపీ మంత్రులు రాజీనామా చేసినప్పటినుంచే రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయనే వాదన కూడా ఉంది. మరోవైపు బీజేపీ ఉద్దేశపూర్వకంగా మిత్రించుకుంటోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో టీడీపీకి చేయిచ్చిన బీజేపీ ఇప్పుడు కాశ్మీర్లో పీడీపీని వదిలేసింది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ బీహార్లో నితీష్ కుమారే అనే చర్చ జరుగుతోంది.